అందరికీ గుడ్ ఈవినింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది చేద్దాం అనుకున్నా కానీ ఈ నోటిఫికేషన్ అంతా ఆఫ్లైన్ వస్తున్నాయి సో అందుకోసం ఈ ఆఫ్లైన్ పోస్టల్ ద్వారా పోస్ట్ ద్వారా పంపిస్తే అది వెళ్తుందో లేదో తెలియదు అవుతుందో లేదో తెలియదు అందుకోసమే ఎవరైతే ఆఫ్లైన్ వస్తున్నాయి ఆఫ్లైన్ చెప్పడం లేదు సో అందుకోసం ఈ నోటిఫికేషన్ గురించి లేట్ చేస్తున్నాను అంతే ఇంకేం లేదు అన్నా నువ్వు నోటిఫికేషన్ గురించి చెప్పలేదన్నా అని అడిగారు నేను చెప్పబడారు కదా అని అంతా ఆఫ్లైన్లో వస్తున్నాయి ఆఫ్లైన్లో అది పని అవుతాయి ఒకసారి అవుతాయి ఒకసారి ఎప్పుడు అవుతాయో క్లారిటీ ఉండదన్నమాట సో అందుకోసం చేయట్లేదు అంతే ఇంకేం లేదు ఇది కూడా ఆఫ్లైనే ఇండియన్ కోస్ట్ గార్డు ఇక్కడ చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఫాలోవర్స్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంట ఇది లాస్ట్ డేట్ వచ్చి జనవరి 5 నుంచి ఇందులో ఓన్లీ మేల్ మాత్రమే ఎలిజిబుల్ ఫీమేల్స్కి నాట్ అలౌడ్ లేదు ఇందులో స్వీపరు సఫాయి వాళ్ళ పడింది నోటిఫికేషను ఇందులో వ్యాకెన్సీస్ వచ్చి యువర్కి 5 పోస్టులు ఓబీసీకి 4 ఎస్సీకి అసలు బొత్తిగా లేనే లేవు ఎస్టీకి 1 యూడబ్ల్యూఎస్కి 1 మొత్తం టోటల్ 11 ఇది 10th క్వాలికి 10th పర్సెంటేజ్ చాలు ఐటీ ఎవరైనా చదువుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు అంతే ఏజ్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ ఓబీసీలకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చి స్వీపర్ అంటే మీకు తెలిసే ఉంటుంది స్వీపర్ ఏం పని చేస్తారనేది చెత్తలు తోయడం సఫాయి వాళ్ళంటే మొత్తం క్లీనింగ్ ఆల్ రోడ్ బాత్రూమ్ గీత్రి మొత్తం మెస్సులో గెస్సులు అన్ని సఫాయి వాళ్ళని అందరికీ వాడుకుంటారు అన్నిటికీ బట్టలు దోవడం గిట్టలు దోవడం అన్నిటికీ ఆల్ ఇన్ వన్ వాడతారు సఫాయి వాళ్ళనేది పర్టికులర్గా ఈ వర్క్ అనే లేదు అన్ని వర్కులు చేపిస్తారు సఫాయి వాళ్ళ దగ్గర ఇక్కడ చూడండి స్వీపర్కి వచ్చి స్వీపర్ అండ్ సఫాయి వాళ్ళ అండ్ డ్యూటీస్ ఇన్క్లూడ్స్ మెయింటెనింగ్ హైజీన్ స్వింగ్ మాపింగ్ మాపేయడం క్లీనింగ్ చేయడం టాయిలెట్లు క్లీన్ చేయడం సిప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడం బాత్రూమ్స్ క్లీన్ చేయడం షిప్స్ కోస్ట్ గార్డ్లో షిప్స్ క్లీన్ చేయడం అన్ని వర్క్స్ చేయాలంట హైట్ వచ్చి 157 సెంటీమీటర్ పైన వాళ్ళు ఎలిజిబుల్ చెస్ట్ వచ్చి షుడ్ బి వెల్ ప్రపోర్షనల్ మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్ ఎక్స్ట్రా అంటే ఎక్స్టెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు ఉండాలి మినిమం ఇంత అని వాడు ఎవరు ఎగ్జాక్ట్గా ఇంత అని ఇవ్వలేదు మినిమం 70 నువ్వు 80 to 85 ఉంటే బెటరు మేబీ అక్కడ ఎంత తీసుకుంటారు అనేది క్లారిటీ ఇవ్వలేదు దాంట్లో నెక్స్ట్ ఇది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ టైంలో చెత్తలు తోయడం మాపేయడం క్లీన్ చేయడం ఇది ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఏముంటుందంటే ఫస్ట్ 1.5 కిలోమీటర్ 1.6K 7 నిమిషాలు పరిగెత్తాలి తర్వాత సెటప్స్ 20 కొట్టాలి సింపుల్ ఏదో పెద్ద ఏముండదు పుషప్స్ 10 స్కెటప్స్ అంటే ఏం లేదు కింద నుంచి పడుకొని బాడీని పైకి లేపాలి తర్వాత పుషప్స్ వచ్చి 10 ఇదేం పెద్ద కష్టమే కాదు సింపుల్ ఇంకా మెడికల్ మామూలే డిఎంఈ ఆర్ఎంఈ మామూలు ఇది ఇంకా పే స్కేల్ వచ్చి 21,700 నుంచి 60 సేమ్ బేసిక్ ఎస్ఎస్సి జీడీ బేసిక్ ఇది సేమ్ ట్రైనింగ్లోనే మీకు 33 అలా వస్తుంది మీకు పీడిఎఫ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అనుకుంటే మీరు ఫ్రీ జాబ్ అలర్ట్లో కూడా ఉంది చూసుకోవచ్చు అప్లై ఏ విధంగా చేయాలంటే చెప్తాను చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ చెప్తాను అండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఫాలోవర్స్ ఇన్ క్యాపిటల్ లెటర్ మొత్తం టోటల్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి మొత్తం ద ఇక్కడ చూడండి ఆర్డినరీ పోస్ట్ చేయాలంట ది ఈ అడ్రస్ చెప్తాను ది కమాండర్ ఫర్ డిస్టిక్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ 1 కోస్ట్ గార్డ్ డిస్టిక్ సౌత్ గజ్ డామానండ్ డయ్యూ నియర్ ఆర్జీటీ కాలేజ్ పోస్ట్ బాక్స్ 25 పోర్బందర్ 360575 గుజరాత్ అంట క్లోజింగ్ డేట్ 5 జనవరి పంపించమని చెప్పాడు సో ఇది దీని గురించి అప్లై చేయండి మరి పోస్ట్ వస్తుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు మనం చెప్పలేము ఏం జరుగుతుంది అనేది ఏదైతే ఆఫ్లైన్లో ఇస్తే పెద్దగా చేయట్లేదు నేను ఓన్లీ ఆన్లైన్ వస్తేనే చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ